దుర్గిలోని మోడల్ స్కూల్ కళాశాల 3వ వార్షికోత్సవ వేడుకలను ప్రిన్సిపల్ తులసి జ్యోతి అధ్యక్షతన శనివారం ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా మాచర్ల మార్కెట్ యార్డు చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు హాజరయ్యారు. విద్య ద్వారా విద్యార్థుల అభివృద్ధి జరుగుతుందని మల్లికార్జునరావు తెలిపారు. కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని తహసీల్దార్ డిఎస్బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ, ఎంపీపీ హసీబాయ్, ఎంపీటీసీ భీమాలక్ష్మీ కుమార్, టీడీపీ సీనియర్ నాయకులు సెట్టిపల్లి యలమంద, సొసైటీ చైర్మన్ భీమా శేషయ్య తదితరులు పాల్గొన్నారు. మరి ఉన్నత ఉద్యోగులు గాను వీటి మీద ప్రేమ కలిగి వీటిని తప్పనిసరిగా మరి వారి యొక్క కృషితో సస్యశ్యామలు చేస్తారని, మరి విద్యాపరంగా కూడా మరి ఎంతో ఉన్నత స్థితికి తీసుకెళ్తారని, అట్లాగే మీరంతా కూడా మరి వచ్చేటువంటి ముందు రోజులలో అతి అనంత కాలంలో మీకు పరీక్షలు ఉన్నాయి. ఈ గ్రామం యొక్క పేరు ప్రతిష్టలు ఒక 50 ఏళ్ల క్రితమే ఢిల్లీ కాదు గల్లీ నుంచి ఢిల్లీ దాకా. దాని గురించి మనం ఆలోచించద్దు. ఇలా చెప్పినట్టుగా కార్పొరేట్ సెక్టర్ మనం తీటి వాళ్ళు. రమేష్ నాయక్ ఆఫ్ 9th రిసీవ్స్ ద స్పోకెన్ ఇంగ్లీష్ ప్రైజ్. వెల్ డిసిప్లిన్ చైల్డ్ ఇన్ 9th ఏ వై భవాని. వై 100% అటెండెన్స్ ప్రైజ్ గోస్ టు మల్లికార్జునరావు. Neatly dressed child. Neatly dressed child award goes to Jay Shri Devi. V. Ramakrishna receives the discipline award. V. Ramakrishna. Akul Srinivasra garu stage mele kravalsindiga korukuntunna. మరి ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు అందరం కూడా నేను కృతజ్ఞత తెలుపుతున్నాం. మరి ఇలాంటి పాఠశాలలో మాచర్లో కూడా ప్రయత్నం రావాలని ప్రయత్నం చేస్తున్నాం. అయితే అందరి సహకారం అవసరం. కారణం ఏంటంటే ఇక్కడ ఈ మోడల్ స్కూల్ రావడానికి ప్రభుత్వం ఒక ఎత్తు అయితే బ్రహ్మాండంగా పనిచేస్తున్నారన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. టీచర్లందరికీ ఒకసారి పిల్లలు జయజల్పాలకా ఒకసారి సౌండ్ లేదు. మధ్యలో ఉండే సంబంధాలను అర్థం చేసుకోవడం ఒక గవర్నమెంట్ స్కూల్లోనే వీలవుతుంది అనే విషయాన్ని మీ అందరికి తెలియజేస్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఈ 4 మాటలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపాల్ గారి